అయ్యా అందరికీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం. మనం రైతులం, అందరి గురించి మాట్లాడుతూ ఉండా. నేను ఈ వీడియో చేయాలని చెప్పి నాకు ఎటువంటి ఉద్దేశము లేదు. నేను ఏ పార్టీ తరఫున మాట్లాడటం లేదు, అందరూ సమానమే. నేను ఒక టమాటా రైతును, చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గాలివారిపల్లి గ్రామం దిన్నిమీదపల్లి మాది. అయ్యా 2 ఎకరాల తోట వేసిన, ఎకరాకు 2 లక్షల లెక్కన 2 ఎకరాలకు 4 లక్షలు ఖర్చు వచ్చింది. ఈరోజు ఈ టమాటాలు పెరిగి మార్కెట్కు పంపిస్తే 15 కిలోల బాక్స్ చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. తోట చూడండి, తోట కాయలు చూడండి. ఈ బాక్స్ 15 కిలోలు వస్తుంది. ఈ బాక్స్కు మార్కెట్కు పంపించేదానికి 8 రూపాయలు బాడిగ, 25 రూపాయలు అమ్మితే 2.5 రూపాయలు కమిషను, 3.5 రూపాయలు గేటు. పోను ఈ బాక్స్ పెరికిన దానికి కూలీ 15 రూపాయలు, పోతే 5 రూపాయలు మా చేతిగుండా పడతా ఉంది. ఏం చేయమంటారు చెప్పండి స్వామి. ఈ నాయకులు మా మీద దయ ఉంచి అందరికీ పేరు పేరున మా నమస్కారాలు. మా రైతుల గోడు కొంచెం పట్టించుకోండి. వీలైనంత వరకు అందరూ ఇళ్లల్లో ఉండి ఈ కరోనాను కట్టడి చేస్తే ఈ లారీలు అవి రోడ్ల మీద తిరిగితే మాకు ఏదో రేట్లు వస్తాయి, మేము ట్రాన్స్పోర్టేషన్ చేసుకోగలుగుతాము, అందరం చల్లగా ఉంటాం, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యా చింతల రామచంద్రారెడ్డి గారు మా ఎమ్మెల్యే, అయ్యా ఏదన్నా మీకు అవకాశం ఉంటే దయచేసి ఇవి మేము అమ్ముకుండే విధంగా చూడండి, లేదంటే ఏదో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయండి, వచ్చి పెరుక్కొని పోయి. అన్నా జగనన్న ఎక్కడున్నావో ఏమో తెలియదు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అన్నారు. ఏమి విన్నారో, ఏమి చూశారో, ఏమి చేశారో మాకు అర్థం కావడంలే. దయచేసి మన ఎమ్మెల్యేలు బయట 60 ట్రాక్టర్లు 70 ట్రాక్టర్లు వేసుకొని ఊరేగింపుతూ పోతా ఉన్నారు, అట్లా వాళ్ళని వద్దని చెప్పండి, ఇళ్లల్లో ఉండమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ పోయినారో అడ్రస్ లేరు మాకు తెలియదు. దయచేసి బయట వచ్చి అందరూ రైతుల గురించి పట్టించుకోండి. రైతే రాజు అన్నారు, రైతులను కొంచెము మీరు కరుణించాల. టమోటా కట్టె 15 రూపాయలు ఒక కట్టె, 50 కిలోలు బస్తా. ఈ పురి కొంచెం దగ్గర చూపించండి సార్, రండి సార్ ఇట్లా చూపించండి సార్. ఈ పురి 50 కిలోలు బస్తా 8000 రూపాయలు. ఇది వైరు కట్టేదానికి పైన కిలో 150 రూపాయలు. ఇది సార్, దీని మీద పెట్టిండే మేము పెట్టుబడి, అప్పులు సప్పులు చేసి మేము మా లాంటి సన్నకారు రైతులంతా నాశనం అయిపోయినారు సార్. పంట చూడండి సార్, రేట్లు లేక మేము కాయలు కోసుకోలేక కూలీలకు కూడా డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేక చూడండి సార్, పంట చూడండి సార్, చూడండి. అయ్యా నాయకులారా కొంచెం మా మీద దయ పెట్టండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ కరువులో అప్పులు చేసుకొని సప్పులు చేసుకొని సంకనాకి పోయినాము స్వామి. మీరు దాన ధర్మాలు చేసేవారు లేదో, మాకు ఈకంటే పని ఈ తోటలో కాయలు లేకుండా పెరుక్కొని అన్న పోండి. ఇది చూసి మేము చచ్చిపోవాలనిపిస్తాము స్వామి, మీకు పుణ్యం ఉంటుంది స్వామి. కాయలు లేకుండా చేసేస్తే మాకు చూసి బాధపడే పని లేకుండా పోతుంది స్వామి. ఇంత కష్టపడి చేసి ఊరికే మేము విసిపెట్టుకోలేక నేను ఏం చేయలేక అల్లాడిపోతా ఉంటారు రైతులంతా. ప్రతి టమాటా రైతుకి ఈసారి సొక్కాలు చినిగిపోతాయి స్వామి, డ్రాయర్లు కూడా ఉండవు వాళ్ళకు. ఎంట్రీ దాకా తెచ్చిపోవాల్సి వస్తాను. దేవుడా మీకు దన్నం స్వామి, దన్నం దన్నం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి స్వామి.